హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ వే మా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు మేము అందించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ల నుంచి తయారు చేసిన బిట్లను నోట్స్ రూపంలో మీకు అందిస్తున్నాము సో ఫ్రెండ్స్ డిఎస్సికి బాగా యూజ్ అవుతుంది అలాగే కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ డిఎస్సి పర్పస్కి వస్తే ఇప్పుడు తెలుగు తెలుగు ఐదవ తరగతి కవులు రచనలు చూసుకుంటే ముఖ్యమైనటువంటివి కొన్ని మీకు కోర్స్ రూపంలో అందించడం జరుగుతుంది అది చూద్దాం ఫస్ట్ మధురాంతకం రాజారం జారిన గుండె రచించడండి ఇతను జారిన గుండె లసను మధురాంతకం రాజారం ఇతని రచనలు చూస్తే కోనలమ్మ కోన రెండు కమ్మె తమ్మెర మూడు రేపటి ప్రపంచం తరువాత త్రిశంకు స్వర్గం తరువాత జీవితానికో నిర్వచనం నెక్స్ట్ వక్రగతులు ఇతర కథలు చూసుకుంటే ఇక్కడ మన ఏంటంటే చూడండి కోనలమ్మ అనే కమ్మె తమ్మిర అమ్మాయి రేపటి భవిష్యత్ స్వర్గంలో జీవితానికో నిర్వచనం ఇచ్చిందంటండి చూడండి ఎంత బాగా ఆలోచించిందో కోనలమ్మ అనే కమ్మె తమ్మిరమ్మాయి రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించి స్వర్గంలో జీవితానికో నిర్వచనం ఇచ్చిందంటండి ఇక్కడ కోనలమ్మ కోనలమ్మ కోన అనే కమ్మ కమ్మెతమ్మెరా రేపటి భవిష్యత్తు అంటే రేపటి ప్రపంచం కోసం స్వర్గంలో త్రిశంకు స్వర్గం జీవితానికో నిర్వచనం జీవితానికో నిర్వచనం ఇచ్చిందండి నెక్స్ట్ ఇతరులు వగ్రతలు ఇతర కథలు చూసుకుంటే నార్మల్ అండి ఇవి నెక్స్ట్ రెండవ లెసన్ చూస్తే స్వాతంత్రపు జెండా ఎవరండి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి వీరి రచనను చూస్తే కృష్ణపక్షం సాహిత్య వ్యాసాలు ఓర్వశి సినీ గేయాలు ఇక్కడ మనం కోడుగాని చూసినట్లయితే సాహితి అనే స్వాతంత్ర సినిమా అండి ఇది సాహితి అనే సినిమాలో హీరో ఎవరండి కృష్ణ అండి హీరోయిన్ ఎవరు ఓర్వశి కృష్ణ అంటే ఎవరండి కృష్ణుడు దేవుడు ఓర్వశి అంటే దేవకన్య ఓర్వశి సో ఇద్దరు దేవ దేవుళ్ళు అండి సో సాహితి అనే సినిమాలో హీరో కృష్ణ హీరోయిన్ ఓర్వశి మరి డైరెక్టర్ అండి ఎవరండి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి డైరెక్టర్ అండి అనే సినిమా తీశారండి దేనికోసం స్వాతంత్రం కోసం అండి స్వాతంత్రం కోసం తీసిన సినిమా సాహితీ దీంట్లో హీరో ఎవరండి కృష్ణ హీరోయిన్ ఓర్వశి అండి డైరెక్టర్ ఏమో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి చూడండి అది బాగుందో నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇది చాలా బాగుంటుందండి ఇది జంధ్యాల పాపయ్య శాస్త్రి మోగిన గంటలు మోగిన గంటలు ఎవరండి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈయన యొక్క కలం పేరు కరుణశ్రీ గుర్తుపెట్టేసుకోండి కరుణశ్రీ నెక్స్ట్ వీరి రచనలు చూస్తే ఒకటి కరుణశ్రీ కలం పేరు ఇక్కడ వచ్చింది శ్రీ ఉదయశ్రీ విజయశ్రీ అన్ని స్త్రీలే వస్తాయి ఉమర్ కయ్యూం ఉమర్ కయ్యూమ్ అన్ని స్త్రీలే వస్తాయండి ఇంకో విధంగా మనం కోడ్ రూపంలో చెప్పుకోవాలంటే చూడండి ఎవరిని ఉద్దేశించినవి కాదు మామూలుగా కోడ్స్ పెట్టడం అంటూ జరుగుతుంది కామెడీగా చూ చూడండి నెక్స్ట్ కోడ్ ఏంటంటే దేవుడు కరుణిస్తే ఉదయాన్నే విజయం సాధించవచ్చురా కుయ్యం చూడండి ఎంత కామెడీగా ఉందో దేవుడు కరుణిస్తే ఉదయాన్నే విజయం సాధించవచ్చురా కుయ్యా అంటున్నారండి ఇది దేవుడు కరుణిస్తే దేవుడు కరుణిస్తే కరుణశ్రీ ఉదయాన్నే ఉదయశ్రీ విజయం విజయశ్రీ సాధించవచ్చు కుయ్యా అంటే ఉమర్ కయ్యూమ్ ఓకేనండి నెక్స్ట్ జంధ్యాల లా జంధ్యాల తెలుగు బాల జంధ్యాల తెలుగు బాల తెలుగు బాల శతకం కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించినటువంటి రచన అండి తెలుగు బాల శతకం నెక్స్ట్ ఉదయశ్రీ అనే కావ్య సంపూటి నుంచి ఈ మ్రోంగిని గంటలో తీసుకోవడం జరిగిందండి ఫస్ట్ కర్ణశ్రీ అనే యొక్క కలం రెండో రచన ఉదయశ్రీ ఆయన యొక్క లెసన్ ఈ లెసన్ తీసుకున్నటువంటి కావ్య సంపూటి అండి ఉదయశ్రీ నెక్స్ట్ భాగవతుల శివశంకర శాస్త్రి ఈయనది వైజాగ్ అండి భాగవతుల సదాశివశంకర శాస్త్రి ఇతనికి వేరొక పేరు ఆరుద్ర ఆరుద్ర ఇతని యొక్క కలం పేరండి ఆరుద్ర అనేది ఇతను రాసినటువంటి లెసన్ ఏంటండి ఓ కోనలమ్మ ఓ కోనలమ్మ రాసిన ఎవరండి భాగవతుల సదాశివశంకర శాస్త్రి ఈ కోడ్ ఇంకా బాగుంటుందండి నెక్స్ట్ రచనలు చూస్తే సినీవాలి కోనలమ్మ పదాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కోనలమ్మ పదాలు అక్కడ కోనలమ్మ కోన త్వమైవాహం త్వమైవాహం శుద్ధ మద్దార్కరలు గాయాలు గేయాలు ఇంటింట పద్యాలు నెక్స్ట్ సమగ్రాంత సాహిత్యం దీనికి కోడిగాని చూసినట్లయితే సినీనటుడు ఆలి ఆలీ ఉన్నాడు కదండి నటుడు ఆలి కోనలమ్మ అనే ఇద్దరు ఆలీని కోనలమ్మ ఇద్దరు వివాహం చేసుకున్నారండి చేసుకుని పాపం వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇంటింటికి వెళ్ళి పద్యాలు గేయాలు గాయాలు అంటే పాటలు అండి ఇంటింటికి వెళ్ళి పద్యాలు పాటలు శుద్ధమైనవండి అంటే మంచివండి అందరికీ అర్థమయ్యే విధంగా శుద్ధమైనవి పాడుకుంటూ పాపం సమగ్రాంధ్ర అంటే ఆంధ్రా మొత్తం చుట్టుకొని వచ్చారండి ఎవరెవరండి సినీ నటుడు ఆలీని పాపం అతనేమో కోనలమ్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారండి పాపం బ్రతుకు తెరువు కోసం ఏం చేయాలో తెలియక ఇంటింటికి వెళ్ళి పద్యాలను పాటలను పాడుకుంటూ వెళ్ళారండి అలాగా సమగ్రాంధ్రాన్ని మొత్తం చుట్టుకుంటూ వచ్చేసారండి శుద్ధమైన ఉండవు అది కూడా సినీ నటుడు ఆలి అంటేటండి సినీ వాలి కోనలమ్మ కోనలమ్మ ప పదాలు వివాహం అంటే త్వమైవాహం వివాహం అంటే ఏంటండి స్వమైవాహం బ్రతుకు తెరువు కోసం ఇంటింటికి అంటే ఇంటింటికి వెళ్ళి అంటే ఇంటింటికి వెళ్ళంటే ఇంటింటి పద్యాలు ఇంటింటి పద్యాలు గాయాలు గేయాలు పాటలు అంటే గాయాలు గేయాలు శుద్ధమైనవి అంటే శుద్ధ మద్దకరలు పాడుకుంటూ సమగ్రాంధ్ర చుట్టుకుని వచ్చారు సమగ్రాంధ్ర అంటే సమగ్రాంధ్ర సాహిత్యం చూడండి సినీ నటుడు ఆలీ వాహనం చేసుకున్నారు బతుకుతెరువు కోసం పాపం ఇంటింటికి వెళ్ళి పద్యాలు పాటలు అలా పాడుకుంటూ వెళ్ళారండి శుద్ధమైన ఉండవు అవి కూడా సమగ్రాంధ్ర మొత్తం చుట్టేసారండి బ్రతుకు తెరువు పాపం నెక్స్ట్ వానమామలై వరదాచార్యులు వానమామలై వరదాచార్యులు ఇతంది కుసుమోపదేశం కుసుమోపదేశం ఐదవ తరగతి అండి ఇది మొత్తం ఈయన రచనలు చూసుకుంటే ఇది ఇంకా బాగుంటుందండి పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం భోగిని లాస్యం వ్యాసవాణి కూలిపోయే కొమ్మ బిడ్డ చూసుకుంటే ఏంటంటే చూడండి వరదాచార్యులు అనే రైతు కూలికి పోతనానే కొడుకుండేవాడు అంటండి ఎవరండి వరదాచార్యులు అనే రైతు కూలి అండి అతనికి పోతననే కొడుగుండేవాడండి అండి పాపం అందరి కొడుకులాగా ఇతను బాగా చదువుకున్నాడు కదండి బాగా చదివేవాడు కాదండి కాకపోతే ఇతనికి పోతనికి ఐదుగురు లవర్స్ ఉన్నారండి ఎవరెవరు ఐదుగురు లవర్స్ అంటండి ఒకరు లవర్ ఉండడమే గొప్ప అలాంటి ఐదుగురు లవర్స్ ఉన్నారండి ఎవరంటే వాళ్ళు మణిమాల వైజయంతి జయ లాస్య వాణి చూడండి మణిమాల వైజయంతి జయ లాస్య అండి యాంకర్ లాస్య వాణి అని ఐదుగురు లవర్స్ ఉన్నారండి చూడండి చదువుకోవడం మానేసి లవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు వరదాచార్యులు యొక్క కొడుకు ఎవరండి పోతనండి వరదాచార్యులు అని రైతు కొలు కూలికండి ఇక్కడ వరదాచార్యులు అంటే రైటర్ అండి నెక్స్ట్ రైతు అంటే రైతు బిడ్డ కూలీకి అంటే కూలిపోయే కొమ్మ కూలీకి అంటే ఏంటండి కూలిపోయే కొమ్మ పోతన పోతన చరిత్రము ఓకేనండి నెక్స్ట్ ఐదుగురు లవర్స్ నుంచి చూస్తే ఐదుగురు లవర్స్ కూడా ఐదు కూడా రచనలే అండి చూడండి మణిమాల మణిమాల అనే రచన సూక్తి వైజయంతి అంటే వైజయంతి అంటే సూక్తి వైజయంతి నెక్స్ట్ జయ అంటే ఇంకో అమ్మాయి ఎవరండి లాస్య లాస్య అంటే ఏంటండి భోగిని లాస్యం నెక్స్ట్ వాణి అంటే ఎవరండి వ్యాసవాణి సరిపోయిందండి మొత్తం రచనను కోడు చూడండి సింపుల్గా ఉంటుందండి వరదాచార్య రైతు పెద్దకు పోతననే కొడుకు ఉండేవాడు అతనికి ఐదుగురు లవర్స్ ఎవరో మణిమాల వైజయంతి జయ లాస్య వాణి ఓకేనండి బాగుందండి నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇవి ఎక్కువ రచనలు నుండి ఉన్న కౌలు పేర్లండి ఐదవ తరగతి నుంచి షార్ట్కట్లో కోడ్ రూపంలో మీకు చెప్పడం జరిగింది నచ్చినట్లయితే స్వీకరించండి వీలైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్